Welcome to my channel Life is Learning. Hello friends, ఇవాల్టి మన కుకింగ్ వ్లాగ్ లో ఏంటంటే నేను సింపుల్ రెసిపీ చేస్తున్నాను. ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది. సో మన సింపుల్ రెసిపీ ఏంటంటే టొమాటో పెరుగు పచ్చడి. సో టొమాటో పెరుగు పచ్చడి కావాల్సిందేంటి, నేను 3 టొమాటోస్ కట్ చేసుకున్నాను, తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్నగా, తర్వాత ఫుల్ ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, తర్వాత జింజర్. మనం దీన్ని కొంచెం గ్రేట్ చేసుకుందాము పోప్లో. పోపుకేమో ఆవాలు, జీలకర్ర, హాఫ్ ఎండుమిర్చి, తర్వాత ఏమో కర్రీ లీవ్స్, తర్వాత మనకి రుచి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంగువ, పసుపు. ఇంకా తర్వాత ఏమో నేను ఈ కప్పుతో నేను 3 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని పల్చగా చేసుకుందాము. సో ఇప్పుడు నేను ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మన దీంట్లో ఏంటంటే మన పోపు ఉన్నాయి కదండి, నిన్న చూపించాను కదా, చిల్లీ, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాము. తర్వాత కంటే నేను జింజర్ కూడా గ్రేట్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మీరు జింజర్ గ్రేట్ చేసుకోండి. దాని తర్వాత ఇంగువ, దాని తర్వాత ఏమో కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. మనం దీన్ని కొంచెం కలుపుకోవాలి. మనం ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. తర్వాత ఏమో చిక్కుడు పసుపు వేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది, బిగినర్స్ ఈజీగా చేసుకోవచ్చు పెరుగు పచ్చడి. సో ఫ్రెండ్స్ ఇది లైట్గానే ఫ్రై అవ్వాలి, ఎక్కువే వస్తారు. ఒక 2-3 మినిట్స్ అయిపోయిన వెంటనే మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. టొమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఒక్కసారి కలిపేసుకునేసి మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మన టేస్ట్ సరిపడా సాల్ట్ మనం మళ్ళీ పెరుగులో వేయొద్దండి, దీంట్లోనే ఒక్కసారి వేసేసుకోవాలి, పెరుగులోకి ఇంకా వేయొద్దు. మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టేద్దాం. ఇది సిమ్లోనే చేసుకోవాలి మనము. మూత పెట్టేద్దాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి మళ్ళీ చూసుకుందాం. ఇది దగ్గరకు వచ్చేసేయాలి, కూరలాగా దగ్గరకు వచ్చేసేయాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీని మీద మూత పెడుతున్నాను. అంతే, సిమ్లోనే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇట్లాగా వస్తుంది చూసారా వాటర్ చుట్టుపక్కల. అప్పుడైనా ఒక్కసారి కలిపి దగ్గరకు వచ్చేసాం చూసారా అండి. ఇట్లా వచ్చేసిన వెంటనే మనం కట్టేసుకోవచ్చు. ఇంకా కట్టేసేసుకునేసి మనము ఇంకా చల్లారాక, నేను చెప్పాను కదా ఆ పెరుగును కొంచెం పలచగా చేసుకోవాలని, అప్పుడు మనం దాంట్లో కలిపేసుకుంటాం. కలిపేసుకున్న ముందు మీకు చూపిస్తానండి పెరుగు టెక్స్చర్ ఎట్లా ఉండాలండి. ఓకేనా, చల్లారిపోయాక చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇట్లా నేను చేసేసుకున్నాను మజ్జిగలాగా, చూసారా ఇది, మరీ పలచగా కాకుండా చేసుకున్నాను. ఇది మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కానీ చల్లారక షిఫ్ట్ చేసుకోండి. మీకు ఎంత పలచగా కావాలంటే దాన్ని బట్టి మీరు పెరుగు అనేది, ఈ మజ్జిగ అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇది అయిపోయింది. ఇది నేను ఇప్పుడు చిన్న బౌల్లో తీసేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మన టొమాటో పెరుగు పచ్చడి అయిపోయింది. ఇది నేను ఇట్లా మిరియాల అప్పడాలతో మీరు తింటే చాలా బాగుంటుంది. మీరు ఇది కావాలంటే ఒడియాలతో కూడా తినచ్చు, తర్వాత ప్లెయిన్ రైస్లో తినచ్చు, ఎనీ టైప్ ఆఫ్ దోసాస్ వాటిల్లో కూడా మనం ఇది ట్రై చేయొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.